బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా తోటచెల్లో ఉద్రికత నెలకొంది. రహదారులు దిగ్బంధనకు ఎంఆర్పీఎస్ పిలుపునిచ్చింది. విజయవాడ హైదరాబాద్ హైవేపై రాస్తా రోక నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తోటచెల్లో ఉద్రికత నెలకొంది. రహదారుల దిగ్బంధనకు ఎంఆర్పీఎస్ పిలుపునిచ్చింది. విజయవాడ హైదరాబాద్ హైవేపై రాస్తా రోక నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ లైవ్ లో అందిస్తారు. యాకూబ్ చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? వర్గీకరణపై ఈరోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా జగ్గేపేట నియోజకవర్గం పెనగంచి ప్రోల దగ్గర పెద్ద ఎత్తున ఒకేసారి హైవే పై ఎంఆర్పీఎస్ ప్రతినిధులు రావడం, అక్కడ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో పోలీసులకు వాళ్లకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ సంబంధించిన కొంతమంది రాళ్లతో కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అక్కడి నుండి హాస్పిటల్కి అయితే అతన్ని తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే వర్గీకరణ అంటే రాష్ట్రంలో 53 కులాలు ఉన్నాయి. ఈ కులాలకు సంబంధించి వర్గీకరణ చేయాలి. దీంట్లో 2 కులాలకు సంబంధించిన వాళ్ళే అన్నింటిలో లాభపడుతున్నారు అనేది కూడా ఈ వాదనగా ఉంది. దీంట్లో ఉపకులాలన్నీ కలుపుకొని ఈ బిల్లును ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి. రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి వీళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి, ఎంపీలు కూడా భాగస్వాములు అవ్వాలి అని కూడా ఈ నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి. మరో పక్కన ఎంఆర్పీఎస్ సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో పలు చోట్లకి రోడ్ల మీద రావడం, అక్కడ నిరసనలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో జగ్గేపేటలో కొంత ఉత్కంఠ వాతావరణం కొనసాగింది. అక్కడ ఒక కానిస్టేబుల్పై రాళ్ల దాడి కూడా చేయడం జరిగింది. వర్గీకరణకు సంబంధించి ఈ వర్గీకరణ ఖచ్చితంగా వర్గీకరణ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో సుమారుగా 17 మంది ఎంఆర్పీఎస్ సభ్యులను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. జగ్గేపేట పోలీస్ స్టేషన్కి కొంతమంది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి కూడా తరలించడం జరిగింది. ఖచ్చితంగా ఈసారికైనా ఈ వర్గీకరణ బిల్లును అంటే రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ కూడా సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుండే దీనికి ఇక్కడి నుంచే ప్రారంభించాలి, వర్గీకరణకు సంబంధించి కేంద్రానికి పంపించాలి అని కూడా ఒక నినాదం అయితే చేయడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే రోడ్ల మీద నిరసనలు భారీ ఎత్తున పూర్తిగా విజయవాడ కానివ్వండి, నందిగామ కానివ్వండి, అదేవిధంగా జగ్గేపేట కానివ్వండి, గన్నవరంలో కానివ్వండి భారీగా రోడ్ల మీదకి రావడం నిరసనలు చేపడుతున్నారు. అయితే నిరసనలు చేసే వాళ్ళకి ఇప్పటికే పర్మిషన్ లేకపోవడం, పర్మిషన్ లేని పరంగా వాళ్ళని పోలీస్ స్టేషన్లు తరలిస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. వర్గీకరణ రాబోయే రోజుల్లో ఈ వర్గీకరణకి రేపు ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని కూడా ఇప్పటికే ఎంఆర్పీఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ యాకూబ్. Don't be the man!